जिला परिषद चेयरमैन सर्ना सुधाकर रेड्डी गारी वाइस चेयरमैन यादव गारी राष्ट्र टीएसआईएस कॉर्पोरेशन चेयरमैन टीएसएमआईडीसी एर्रोल श्रीनिवास गारी राष्ट्र गिरिजनाभिवृद्धि संस्था चेयरमैन वाल्य नायक गारी महबूबनगर अर्बन डेवलपमेंट अथारिटी चेयरमैन गंजी वेंकन्न गारी सर्पंच संघ अध्यक्ष पनील चंद्र गारी डीसीसीबी चेयरमैन डीसीएमए चेयरमैन प्रभाकर रेड्डी गारी माजी जेडीपी चेयरमैन भास्कर गारी वेंकटेश्वर रेड्डी गारी माजी चेयरमैन गारी इंका वेदिक जिला कलेक्टर गारी जिला एसपी गारी गौरव चेयरमैन मुनपल स्थाक मुनपल चेयरमैन लक्ष्मी रवींद्र गारी मुनपल कौनसर्स माजी चेयरमैन राष्ट्र बाद्मी शिवकुमार गारी सुदर्शन गौड गारी काटपल लक्ष्मय गारी इंका वेद पेदक वेद कौनसर्स जेडीपी चेयरमैन जेडीपी टीसी एमपीपी एमपीटीसी मुख्य नायक अधिकार पात्र के सोदर को अंदर पेर पे नमस्कार చాలా విషయాలు లక్ష్మరెడ్డి గారు చెప్పిండు మా ఎంపీ గారు కూడా చెప్పిండు అన్న కూడా మాట్లాడతారు మాకు వేరే సమావేశం ఉంది గనుక మీకు అన్ని విషయాలు తెలుసు కొత్తగా చెప్పాల్సినది ఏం లేదు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే జడ్చర్ల అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే మహబూబ్నగర్ జిల్లా అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడే పార్టీలు స్థాపించి వచ్చినట్లు ఇంతవరకు ఈ రాష్ట్రంలో వాళ్ళు లేనట్లు కొత్తగా వచ్చి మీరు ఏం చేయలేరు నేను చేస్తా అన్నట్లు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఎవరు 70 ఏళ్ళు అధికారంలో ఉన్నది ఎవరు 70 ఏళ్ళు పరిపాలించింది ఎవరు ఈ జిల్లాను దివాలా తీయించింది ఎవరు నిజంగా వీళ్ళు మంచిగా పరిపాలించింటే 14 లక్షల మంది మన జిల్లా నుంచి వలసపోయారు దుబాయ్లో పోయిన మనమే బొంబాయిలో పోయిన మనమే ఏడ పోయినా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే గుడిసెలు అంటే గుడిసెలు అంటే పాలమూరు గుడిసెలు తప్ప వేరేం లేవు వచ్చేంత వరకు తెలంగాణ వచ్చేంత వరకు మన బతుకులేవి కదా జిల్లాని ఏం చేసిరు వాళ్ళు ఏం బాగు చేసిరు చదువుకోవడానికి స్కూళ్ళు సరిగా లేవు 70 ఏళ్ళు వీళ్ళు పరిపాలించి మొత్తం జిల్లా కలిపి ఉన్నటువంటి హాస్టల్ 30 మరి ఇయాల ఎంత తెలుసా దాదాపు 110 గురుకులాలు ఉన్నాయి 110 హాస్టల్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలు ఓసీలకు అంత రిజర్వేషన్ పేదవాళ్ళకు కూడా చెప్పుకోవతే చాలా ఉన్నాయి అసలు ఏం చేయలేదు మనం ఫలాంది చేయలేదు వాళ్ళ పరిపాలించే రాష్ట్రంలో మనం చేస్తున్నారు అని చెప్తే బాగుండే ఇప్పటి కూడా ఈ దేశంలో వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు బీజేపీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు దేశాన్ని పరిపాలిస్తున్నారు బీజేపీ వాళ్ళ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది మన ముఖ్యమంత్రి చేసినటువంటి ఏమైనా పథకాలు వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నాయా ఇన్ని అవార్డులు తెలంగాణకి ఎప్పుడు వచ్చాయి దాదాపు 20 రాష్ట్ర స్థాయి అవార్డు మన జిల్లాకు కూడా గ్రామీణ స్థాయిలో మన జిల్లా కూడా రెండు గ్రామ పంచాయతీలకు దేశవ్యాప్తంగా మొదటి ర్యాంక్ వచ్చింది ఏ గ్రామంలోనైనా దేశంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు తాగే కార్యక్రమం ఎక్కడైనా ఉందా జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి మరి 2014 కన్నా ముందు మనం ఏం దావుతుండివి జెచ్చెలల దిగి మావునార్ బస్ స్టాండ్ల దిగి నీళ్లు కావాలని అడిగితే హోటల్ల చాయ్ తాగితే నీళ్లు ఇస్తామని చెప్తుంది అవి మురికి నీళ్లు చాయ్ మురికి నీళ్లు గ్లాసులలో ఇస్తుంది ఫస్ట్ ఏమైనా గట్టిగా మాట్లాడితే పోయాయని చెప్తుంది ఎన్ని దొరుకుతాయి నీళ్ళని మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందా నీళ్ల ట్యాంకులు ఇలా కనిపిస్తలేవా ఆనాడు నీళ్ల బిందెల కొట్లాటలు ఉండే ఏ ఇంట్లో చూసినా బిందెలు లొట్టబడి ఉంటుండే బిందెలు చూస్తే శ్రీదల్ బిందెలు ఎవరింట్లో ఉండకుండే ప్లాస్టిక్ బకెట్లేమో పగిలిపోయినే ఉంటుండే స్టీల్ బిందెలు ఏమో లొట్టబడి ఉంటుండే మన కౌన్సిలర్ల దగ్గరికి పోయి ఇత్తడి బిందెల్ని మొత్తం అవి ఏపిస్తుంటే బ్రందాల దగ్గర ఇప్పుడు ఏదైనా కనబడుతున్నాయి అవి మహబూబ్ నగర్లో ట్రాక్టర్ కింద ఒక లేడీ చనిపోయింది నీళ్ళు పట్టుకుని పోయి ప్రతి చెల్లె రోజు నీళ్ళ గురించే ఫిగర్ చేసేది ట్యాంకర్ వచ్చిందంటే బట్టలన్నీ తడిచిపోయేది ఎన్ని గోస అసలు ఎవరైనా కొన్ని ఊర్లలోకి ఇంతకుముందు అశ్వరెడ్డి గారు చెప్పినట్టు రోడే కాదు దొరకవే రోడే కాదు నీళ్ళు లేవని కూడా పిల్లని చేయకుండ్రి
अरे मी ऊर्जे बोरिंग ऊर बैठ उ पिल को होता है ना वे नील लेवन पिल्री रोड लेवन पिल्री मैमनार अंटने चूस्तर ये मैमनार के वाले एक् बतकनी हो मैं पिल पैस्थर डेबई ए परपाल वीले कदा वीलू गोप गोप नायक पेर गोप वाल पेर चे गोपलर वालक वील के तेड़ जयपाल रेडी गार वील के तेड़ मल्लवनंतराम गारी वील के तेड़ इंका अंटकना गोप सुरवरम प्रताप रेड्डी पुट्टिनटुवंटि जिल्ला अदि मनदि कुल व्यवस्थ निर्मूलिंचाले प्रजलकु कलिसि उंडाले अनि चेप्पि कोट्लाडि ऊरु नुंचि वेल्लिपोयि बयटपोयि हास्टल् पेट्टि अंदरू चदुवुकोवालि अनि चेप्पि गोप्प महनीयुडु सुरवरम प्रताप रेड्डी पुट्टिनटुवंटि जिल्ला रेपे आयन जयंति इंत जिल्लालो पुट्टि वाळ्ळनि चूसि आदर्शंगा तयारु कावालि गानि वीळ्ळु प्रति मीटिंग् ला ప్రతి మీటింగ్ లో ఒక కులాని దూషిస్తున్నారు చూడండి ఒక దగ్గరనేమో పెండవిస్తారు అన్నారు ఇంకోదేమో కలదాయన కోతేన అన్నారు ఇంకోడేమో వీడు మసిబట్ల అన్నారు ఇంకోడేమో నిన్నేమో పిచ్చగుంటారు అన్నారు చూడండి మీరు ఆలోచన చేయాలా మీరు ఓట్లేసి గిటొండలకు గెలిపించి మళ్ళీ మిమ్మల్ని తిట్టిపించుకునేనా ఒకసారి ఆలోచన చేయాలి ఓట్ వేసేటప్పుడు అరే ఈయన గుణగణాలు ఏమున్నాయి ఈ నాయకుడు ఏంటి మనకు పనికొస్తాడా లేడా ఆలోచన చేసి ఓటేయాలి మీరు ఆలోచన చేసి చేయకుండా ఎవడంటే వాడు పోయి ప్లేస్ గెలిపిస్తే మీరు గెలిపించి మిమ్మల్ని దిట్టించుకుంటున్నారు ఏం కర్మ ఇది మీ ఓట్లతో గెలిచి మీ ఓట్లతో జెడ్పీటీస్ అయ్యి మీ ఓట్లతో ఎమ్మెల్యేస్ అయ్యి మీ ఓట్లతో ఎమ్మెల్యే అయ్యి ఇలా మిమ్మల్ని చూసుకొని ఇంకా ఆయన ఏం నిర్దంపే మా ప్రభాకర్ రెడ్డి ఇంకా గట్టే తీటరా అని చెప్తున్నాడు చెప్తున్నా వీళ్ళు మీరు మీరు చేసే పనికి చూడు మేము తిట్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది మీరే కరెక్ట్గా ఉండి ఎవడు మంచినే కాకుండా వాడు వేయాలి ఇప్పుడు మనం గెలిపించుకున్నాం కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం కావాలని కోరుకున్నది అందరి నాయకుడు ఆయన ప్రతి కులం ఆయన నాకులం అనుకుంటారు ఆయన దళితులు చూస్తారే మా దళితుడేమో చూసినా దళిత బంధు ఇచ్చిన అంట ఏ కులం చూసినా కూడా రైతు చూసినా ఏ కులం చూసినా నాకులం అనుకుంటారు గట్ల ఎవడైనా మన గురించి ఆలోచన చేసే నాయకుని మీరు గెలిపించుకోవాలి కానీ మీరు ఎవరికంటే వాళ్ళకి ఓటేజ్ గెలిపించి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఇవాళ ఇంత ఇంత బహిరంగంగా ఎవడైనా ఇంట్లో తిట్టిండి అంటేనా అరే ఇంట్లో తిట్టిండిలే అని చెప్పుకుంటారు మీ ముందరనే మిమ్మల్నే తిడుతుంటే అందరిని వరుస పెట్టుకుని తిట్టుకుంటొచ్చు ఒకడేమో వెనకడికి అసెంబ్లీలో గొర్రెలు ఎందుకు ఇస్తారు బర్రెలు ఎందుకు ఇస్తారు షాపలు ఎందుకు ఇస్తారు వీళ్ళకి గివెందుకు ఇస్తారు అనేవాడు గివేనా వీళ్ళ బతుకులని కూడా ఆయన ఇట్లా మనం బతుకుదేరు మనకు వచ్చింది అది మనమేమో దేవుని అడిగినాము పుట్టేటప్పుడు మనం సృష్టించుకునేటివి అన్నీ మనం సృష్టించుకునేటివి ఇలా మనం ఇటువంటిలో ఎన్నుకొని ఆయన ఎంతో అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ ఓ సెకండ్ బ్యాచ్ ఉంటుంది మళ్ళీ రేపు సెకండ్ బ్యాచ్తో లక్ష్మణ్ అడిగిండి అన్నాడు కదా రేపు ఇంకో చిన్న చిన్నతో మళ్ళా అల్లే చెప్పిస్తారు తిట్టంటారు అని చెప్పేసి ఇంతకుముందు మన కింద లేదన్నా ఉరికిస్తామన్నాను ఒక రోజు వస్తుంది ఆ పరిస్థితి కూడా ఎందుకంటే ఒకరోజు ఆ పరిస్థితి గ్యారంటీ వస్తుంది ప్రతి మనిషికి కూడా ఓపిక సహనం ఉంటుంది తెలియనప్పుడు మనం కళ్ళు పూసుకొని ఉన్నాం ఇవాళ స్పృహ వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో మనం కొంత డబ్బులు ఆర్థికంగా ఎదిగినాం మంచి చదువుకున్నాం స్కూల్ గురుకులాలు వచ్చినాయి మంచి చదువుకున్నాం పేపర్లు వచ్చినాయి టీవీలు వచ్చినాయి ఫోన్లు వచ్చినాయి తెలివి వచ్చింది మనకు అరే ఏం మాట్లాడుతుండ్రా వీడు ఇంకేం అధికారం రా ఏం లేనప్పుడే ఇట్లా మాట్లాడితే ఏమైనా వస్తే ఇటు ఇంకెట్లా ఉంటారా అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన వస్తుంది గట్టి వాళ్ళకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడితేనే బాగుంటుంది ఎంత చిల్లరంటే వాళ్ళు అంటారు అనిపిస్తారు వాళ్ళ అన్నోళ్ళ మీద ఇంకో రకరకాల సోషల్ మీడియా వాళ్ళకు పెద్ద బ్యాచే ఉంటుంది సోషల్ మీడియా ఇండల్లో వాళ్ళ జీతాలు ఇచ్చి మాట్లాడనికే పిటిషన్ లేనికే చేయనికే ఇటువంటి దౌర్భాగ్యం వంటి పరిస్థితి నిజంగా మన జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద నాయకుల పేరు చెప్పుకునేది మనం పాలనొల్లు అని ఢిల్లీ పోతే ఆ జయపాల్ రెడ్డి సాబ్ ఇగో మా మనిషి పరిచయం లేకుండా అదే ఢిల్లీ అనే పేరు చెప్తే పని అవుతుంది అని అట్లా చెప్పుకునేది మహేంద్రనాథ్ అంటే ఎంత గొప్ప వ్యక్తి నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి గొప్ప వ్యక్తి అండి అలాంటి మహనీయుడు పుట్టినటువంటి గడ్డరాయుధని అని చెప్పుకుంటాం మనం అట్లా అట్లా చెప్పుకోలే కానీ ఇలా మనల్ని ఏ మీటింగ్ పెడితే ఏం జరగలేదంటే ఇలా ఈ హాస్పిటల్ ఐసీయూ
ఉమ్మడి జిల్లాలో కూడా లేకుండే కదా ఆ రోజుల్లో ఒక్క ఐసీయూ లేకుండే చిల్డ్రన్స్ కూడా ఐసీయూ ఉంది ఇంత ప్రమాణమైన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా హరిశన్ వస్తుంటారే మాయమనార్కు చూస్తూ చూస్తూ వచ్చేసింది బా ఇక్కడ మన టౌన్కి వస్తే మాయమనార్ లోపలికి వస్తే కూడా కేటీఆర్ గారు అరే ఏంద్ర హైదరాబాద్ దాకా అయిపోయింది రాబాయి మీ జిల్లా ఎక్కడ పోయినా అని అంతకుముందు ఐజీ పోయినట్లే కొల్లాపూర్ పోయినా హరిశన్న కానీ మేము కానీ కేటీఆర్ ఎక్కడ పోయినా కానీ ఉన్న ఉమ్మడి జిల్లాలో గతంలో తిరిగిండ్రు ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చిన కొత్తలా తిరిగిండ్రు ఇయాల తిరిగిండ్రు లక్షల ఇండ్లు కట్టినామని చెప్తున్నారు ఏడ ఉన్న ఇండ్లు మాకైతే ఏడ కనబడతారు నీకేమో కనిపించినా ప్రతి ఊర్లో బిల్లులలో ఉన్నాయి పైసలు అవి బిల్లులు ఉన్నాయి అంతేగాని ఇండ్లు లేవు ఇలా ఏ ఊరికి పోతే ఇక్కడ లేదా రంగారెడ్డి కూడా అక్కడ కనిపిస్తలేవా ఇండ్లు గలీ గలీలో అన్నసాగర్లు కనిపిస్తలేవా మా దివిటిపల్లికి అలా కనిపిస్తలేవా ఒక్క దగ్గర ఇవ్వ మేము కట్టే ఇండ్లు గీడ ఉన్నాయని తెలుసుకో చూపించమని చెప్పండి అన్నిటికన్నా ముఖ్యంగా బాధకరం ఏంటంటే తండ్రి వయసు ఉన్నటువంటి మనందరికీ దైవమైనటువంటి కేసీఆర్ని ఒక ముఖ్యమంత్రిని అసలు ఏం మాటలా చెప్పి మాట్లాడి వేరే వాళ్ళు చూస్తే ఏ జిల్లాడా అంటే మన జిల్లాకి ఎంత అవమానం వాడు వీడు అది సభ్యతనా ఏం మాటలు అవి అసలు ఎందుకు అంత అహంకారం మీరు ఇంకోటి ఆలోచన చేయండి వీళ్ళు మాట్లాడడము వీళ్ళ స్వభావము ఎవరైనా వీళ్ళ దగ్గరకు పోతే జర తెల్ల బట్టలు వేసుకొని పోతే కూడా చూస్తారంట ఇట్లా బండి కొనుక్కున్నామంటే కూడా అది వీడు ఎట్లకేంచి వచ్చి కనుక్కుంటారని చెప్తున్నాడు మిమ్మల్ని మీ వాళ్ళతోనే తిప్పిస్తారు కానీ తిట్టేటప్పుడు వెనుకల కాళ్ళు ఉంటారన్నమాట ఆలోచన చేయాలి స్పృహ రావాలి ఇలా లక్ష్మారెడ్డి గారిని తిట్టినంటే ఎవరైనా కట్టేయాలని చెప్పాను ఆయనకి ఈయనకి ఇక్కడ సంబంధం చెప్పి పల్లెత్తు మాట అని చెప్పడానికి అన్నాడా వాళ్ళు అన్న తర్వాతే అన్నారు అందరు మేము కూడా ప్రతి జిల్లా పోతాం కానీ ఇట్లా ఎప్పుడు మా నాయకుడు ఇట్లా మాట్లాడమని చెప్పలే ఈవెన్ ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు మేము గౌరవంతో మాట్లాడాం తప్ప అగౌరవం ఎప్పుడు మాట్లాడలే లక్షల కోట్ల మందికి దేవుడైనటువంటి కేసీఆర్ను దేశంలో ప్రతి పథకం తెలంగాణ నుంచి నేర్చుకోవాలని చెప్పి ఎంతోమంది మేధావులు సైంటిస్టులు ఎంతోమంది ఇక్కడ చూసి పంటలు పండించాలా ఇక్కడ చూసి వైద్యం నేర్చుకోవాలా ఇండియాలో ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఎక్కడైనా ఉందా ఇప్పుడు కూడా వీళ్ళు పరిపాలిస్తున్నారు కదా వీళ్ళు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయా మెడికల్ కాలేజ్ అంటే ఏంది పెద్ద హాస్పిటల్ వస్తుంది కాలేజ్ అంటే హాస్పిటల్ అంటే అన్ని రకాల వైద్యులు ఉంటారు అక్కడ ఇలా ఎంతమంది క్యాన్సర్తో చనిపోతున్నారు ఎంతమంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు ఎంతమంది అనారోగ్యంతో చనిపోతున్నారు రేపైనా జబ్బులు వస్తే ఎవడు బతికిస్తాడు ఈ హాస్పిటల్ ఉంటే దేశంలో ఎన్ని జబ్బులు వచ్చినా దేశం కింద మీద అవుతుందేమో కానీ తెలంగాణ మాత్రం కాదు ఎందుకంటే జిల్లాకో కాలేజ్ ఉంది కనుక భవిష్యత్తులో ఫ్యూచర్లో కూడా నా తెలంగాణ మంచిగా ఉండాలి ఇలాంటి కరోనాలు ఎన్ని వచ్చినా బతకాలి బతికించుకోవాలని చెప్పి ఎంతో దురదృష్టితో ఆలోచన చేసి పెట్టించింది కాలేజీ మొన్న దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలు పంట పండిస్తే దేశవ్యాప్తంగా కేవలం తెలంగాణలో 56 లక్షల ఎకరాలు పంట పండించడం మనం దేశం మొత్తం అంటే 50% అబో 50% ప్రయాడి మనం అంటే దేశాన్ని కరువు వస్తే కూడా ఇలా బతికించేటలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఇంకా మిగతా పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఎక్కడో ఉంటాం మనం ఆర్థిక అసమానతలు పోయినాయి కుల నిర్మాణం జరగాలి అందరం చదువుకోవాలి ఎవడు మన గురించి ఆలోచన చేస్తాడు ఆ నాయకుడు చూడాలి మన కులమోడే ఉంటాడని లేదు మన కులానికి మన వర్గాలు చేసే నాయకుడు కావాలి కానీ మనోడే ఉంటే చేస్తాను కాదు చేసే నమ్మకం ఇలా కేసీఆర్ గారు అందరి వాడు కనుక అందరం అభిమానిస్తారు అట్లా నియోజకవర్గంలో కూడా అందరి వ్యక్తిని ఆదరించిండ్రు ఇలా మాకు మా నాయకుడు అందరితో మంచిగా ఉండాలని నేర్పిండు వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడడం నేర్పలే తెలంగాణ ఏం అభివృద్ధి అయింది మహబూబ్నగర్ జిల్లా ఏం అభివృద్ధి అయింది జడ్చర్ల ఏమైంది మహబూబ్నగర్ టౌన్ ఏమైంది ఉమ్మడి జిల్లా ఏమైంది ప్రజలకు తెలుసు జిల్లా మొత్తం నెలకు 10 కోట్ల రూపాయల పెన్షన్ వస్తుంది నెలకు ఇవాళ 109 కోట్ల రూపాయల పెన్షన్ వస్తుంది ఆనాడు 20 గురుకులాలు ఉంటే 107 గురుకులాలు ఇవాళ ఉన్నాయి 2 లక్షల ఎకరాలు పంటలు ఆ రోజు పండిస్తే ఇవాళ 8 లక్షల ఎకరాలు పండిస్తున్నాం
పెండింగ్ ప్రాజెక్ట్ కాదు మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 20 లక్షల ఎకరాలు పండిస్తాం. నాడు చెక్ డ్యామ్ లేవు, ఇవాళ చెక్ డ్యామ్ కు దేశవ్యాప్తంగా అవార్డులు వస్తా ఉన్నాయి. ఏది చెప్పుకుంటా పోతే వాళ్ళు ఏది అడిగితే దానిలో అగ్రస్థానంలో మనం ఉన్నాం. కనుక కార్యకర్తలు ఇంకా 6 నెలలు 7 నెలలు ఉంది, చాలా మంది ఖరాబ్ చేయాలని ప్రయత్నం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. విడదీయాలని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే, మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చేప్పుడు మన గవర్నమెంటే. కేసీఆర్ని ఢీకొనే నాయకుడు ఎవరు లేడు. ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా అత్యంత అద్భుతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. పేదల దేవుడు మన కేసీఆర్. కనుక ఈ 6-7 నెలలు వస్తారు, చాలా ఉపన్యాసాలు మాట్లాడతారు, రెచ్చగొట్టి మాట్లాడతారు, మంచి మంచి నాయకులకు ఏదేదో మభ్య పెడతారు. ఆ చిక్కుల్లో చిక్కుకోండి. మన పార్టీ ఇంకా 20 సంవత్సరాలు అధికారంలో ఉండే పార్టీ. ఈ సంవత్సరం వచ్చిన రేపు మల్లంగో ప్రమోషన్ వస్తుంది, రానులకు ఇంకోటి వస్తుంది, రానులకు మళ్ళీ వెతికి వెతికి ఇస్తాం. పనిచేసే నాయకునికి పదవులు అనేటివి వస్తాయి. దురదృష్టంలో ఒక హార రాకపోయినా నిరుత్సాహపడాల్సిన పని లేదు, గ్యారంటీగా వస్తాయి. కానీ పార్టీలో వండుకుంటూ పార్టీకి ద్రోహం చేయదు. ఎందుకంటే ఈ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ తెచ్చిన పార్టీ, ఉద్యమ పార్టీ, తర్వాత రాజకీయ పార్టీ అవతరించినటువంటి పార్టీ, తెలంగాణను దేశానికి ఆదర్శంగా ఇచ్చినటువంటి పార్టీ. ఈరోజు భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు లాంటి వ్యక్తి గొప్ప పాత్ర పోషించి దేశంలోనే ఇలాంటి పథకాలు అమలు చేసేటట్లు అక్కడ వెళ్ళే ఛాన్స్ ఉన్నటువంటి పార్టీని. కనుక దయచేసి మరి మీరందరూ కూడా అన్ని విషయాలు తెలుసు. కనుక సోషల్ మీడియాలో చూసి ఉట్టి ఉండకండి. సోషల్ మీడియా ద్వారా ఉట్టి లైక్ కొట్టి కాదు, దానికి దీటైన సమాధానం చెప్పండి. ఎక్కడ కూడా వదిలిపెట్టకండి, ఏ ఛాన్స్ కూడా వదిలిపెట్టకండి. 10 సార్లు అబద్ధాలు చెప్తే నిజమైతే అనుకుంటారేమో, అది ఎప్పటికీ కాదు. అది దొంగ దొంగనే, దొర దొరనే, మంచోడు మంచోడే, చెడ్డోడు చెడ్డోడే, అంతే తప్ప ఏముండదు. అది ఊహించుకుంటే ఎవరు కాలు ఊహించుకుంటే ఏది కాదు. అది ఖచ్చితంగా మేము, లక్ష్మారెడ్డి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు మేము 100% మా జిల్లాలో పేదరికాన్ని పోగొడతాం, నిరక్షరాస్యతను పోగొడతాం. దేశంలోనే తక్కువ లిటరసీ ఉన్నది మా జిల్లా ఉండే, ఇండియాలోనే. అది పోగొడతాం, ఈ కులాల అసమానతలు పోగొడతాం, దౌర్జన్యాలను దోపిడీలను పోగొడతాం, అరాచకాలను పోగొడతాం, పేదలను దోపిడీ పోగొడతాం. ఖచ్చితంగా కరవిన